నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగ సాధన సమితి ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్. నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్ వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా. జిల్లాలో గృహ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా. ప్రజల కోసం సిపిఎం అనే నినాదంతో పిఠాపురంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భగత్ సింగ్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ నాయకులు వేసిన కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు సిపిఎం నాయకుల దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. భగత్ సింగ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, డ్రైనేజీలలో నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. కొద్దిపటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయని తెలిపారు. అదేవిధంగా కాలనీలో ఇల్లు కోల్పోయిన వారికి గతంలో పట్టాలు ఇచ్చారని, అయితే నేటికీ స్థలాలు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా నీరండి, డ్రైనేజీలు లేవు, కాలంలో కూడికి చేస్తలేదు, డ్రైనేజీలు కడతలేదు, నీరు పోయే వ్యవస్థ అనేది గ్రామంలో ఎక్కడా లేదు. అలాగే ఈరోజు భగత్ సింగ్ కాలనీలో మరి తిరుగుతుంటుంటే చిన్నపాటి వర్షం వచ్చింది. ఆ చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీద నీరు ఆగిపోయి ఎక్కడా డ్రైనేజీలో నీరు అవ్వలేదు. మరి 61 సంవత్సరం ఉండి ఏమీ లేని ఊరు గుడిసెల్లో ఉన్నోళ్ళకి పెన్షన్ ఎత్తలేదని వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమందికి అయితే స్థలాలు ఉన్నాయని చెప్పి పట్టాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడో స్థలాలు చూపించలేదు. వాళ్ళేమో అద్దెలు కొండి నానా ఇబ్బందులు పడతారు, బాధలు పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం వెంటనే మరి తెలిసి కళ్ళు తెలిసి అందరికీ అవన్నీ సమకూర్చాలని మేము సిపిఎం పార్టీగా మరి ఇంటింటికి తిరుగుతూ తెలుసుకోవటం. మరి రేపు పొద్దున్న మేము ఈ నెల మరి 1వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎన్ని సమస్యలు పెడతాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింట భగత్ సింగ్ కాలనీలో పర్యటించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేని ఇల్లు లేదు. ముఖ్యంగా ఇక్కడ స్థానిక ప్రజలు డ్రైనేజీ సమస్య ప్రధాన సమస్యగాను ఎదుర్కొంటున్నారు. దానివల్ల డ్రైనేజీలో పూడికి పేరుకుపోయి మరి దోమలు వీటితోటి ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలో మురుగునీరు బయటికి పోయి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదే రకంగా మాకందరికీ కాలనీలో కొద్దిమందికి పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చిన వాళ్ళకి స్థలాలు కొలిచి అప్పగించలేదని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి రెవెన్యూ అధికారులు స్థలాలు కొలిచి అప్పగించాలి. అదేవిధంగా ఈ ఏదైతే ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకొచ్చారో వాటిని మున్సిపల్ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాటి పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు శ్రీ స్వామి సమర్థ జ్ఞాన మందిరం, శ్రీ సజ్జనగడ రామస్వామి భజనా మందిరం శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ రెడ్డం జనార్దన్, ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పెండెం దొరబాబు హాజరయ్యారు. ముందుగా శ్రీపాద శ్రీ వల్లభుని దర్శించుకుని అనంతరం స్వామి సమర్థ జ్ఞాన మందిరం, సజ్జనగడ రామస్వామి భజనా మందిరంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు దేవస్థాన చైర్మన్లు, ఆలయ కార్యవర్గ సభ్యులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్వామి సమర్థ గాని రామస్వామి గాని ఈ మందిర నిర్మాణం జరుగుతుంది ఇంకా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సార్ సలహాలు సూచనలు తీసుకొని మా కమిటీ అందరూ కూడా మేము ముందుకు వెళ్తామని తెలుసు శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్ యొక్క పటిష్టం అందరికీ తెలుసు ఎందరో భక్తులు మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ దేవుణ్ణి వారి యొక్క కోరిన కోరికలు తీరుస్తారనే నమ్మకంతోటి ప్రగాఢ విశ్వాసంతోటి ఇక్కడికి వచ్చి వేలాదిగా మన వచ్చిన సంఘటనలో చూసామన్న స్వామి సమర్థ కార్యక్రమానికి దాదాపుగా 50,000 మంది వచ్చి ఇక్కడ అందరూ కూడా ఈ శ్రీపాద వల్లభ టెంపుల్ దర్శనం చేసుకోవడం ఈ టెంపుల్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ భజన మందిరంగా ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉండే స్థలాల్లో అభివృద్ధికి దాదాపు ఎస్టిమేషన్ వేస్తా ఉన్నారు భజన మందిరానికి కానీ ఒక అవసరమైతే 1 కోటి రూపాయలైనా కూడా దీని మీద వెచ్చించి ఇక్కడ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేని విధంగా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి త్వరలో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సాధన సమితి ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు బాబి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటితో 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ఉపయోగం లేని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగులకు ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం దారుణమన్నారు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి యువజన సంఘాలు సంవత్సరం కాలం నుండి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు వివిధ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 ఏళ్ళు అవుతుంది ఈ 3 ఏళ్ళు అయిన సందర్భంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు చివరికి సీఎం గారు కూడా ఇంటింటికి గడప గడపకి వైసీపీ పేరుతో తిరుగుతూ ఉన్నారు తిరిగితే మంచిదే ఇబ్బంది ఏం లేదు కానీ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు అమలు ఈ సంబంధించి అమలు చేయాలని కూడా కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు గత ప్రభుత్వాలు యువకుల్ని విద్యార్థుల్ని తీవ్ర మోసం చేసే ఉద్యోగాలు ఇవ్వడం లేదని చెప్పారు ఈరోజు ఉద్యోగాల్లో నోటిఫికేషన్ భర్తీ చేయమని అడుగుతుంటే భర్తీ చేయని పరిస్థితుంది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ప్రకటించి 1 సంవత్సర కాలం అయింది ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడే విద్యార్థి యువజన సంఘాలకు మేము చెప్పాం ఇది తప్పు జాబ్లెస్ క్యాలెండర్ దీనివల్ల ఉపయోగం రాష్ట్రానికి పెద్దగా యువకులకి ఉపయోగం లేదని చెప్పాం కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్నే అమలు చేసింది ఈరోజు తీరా అమలు చేసింది ఎక్కడ అంటే ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఈరోజు సీఎం గారు బిజీగా షెడ్యూల్లో అనేక పనులు ఉన్నాయని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజనుల కోసం మాట్లాడడం కానీ ఖాళీ లేదు మరోవైపు 236,000 పోస్టులు ఖాళీలు ఉంటాయి ఓ పోస్టు కూడా భర్తీ చేయకుండా ఈరోజు నడుస్తూ ఉంది 1 సంవత్సర కాలం పాటు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి దీనికి తక్షణం కొంతమంది జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులు యువకులు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో నేషనల్ హైవే సమీపంలో గల కరణం బుచ్చిరామయ్య వీధిలో విద్యుత్ తీగలు క్రిందకు వ్రేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఆధ్వర్యంలో జగ్గంపేట విద్యుత్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు తక్షణమే సమస్య పరిష్కరించాలని పలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబల వెంకటేశ్వరరావు ఎప్పటి నుంచో సదరు సమస్యపై పలుమార్లు డీఈ కార్యాలయానికి వినతి పత్రం అందజేసిన ఫలితం శూన్యమని తన దృష్టికి సమస్యను తీసుకురావడంతో కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగిందన్నారు వర్షాల కారణంగా సర్క్యూట్ అయ్యి ప్రజల ప్రాణాలకు ముంపు పొంచి ఉందని అధికారులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు విద్యుత్ డీఈ వెంకటేశ్వరరావు హామీతో నిరసన విరమించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కార్యదర్శి మండపక పాపారావు రామవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు మండపక పెద్దకాపు మండపక పెద్ద శాఖ బుహరయ్య గురాల వెంకటరమణ అడబల అయ్యప్ప దండ్రు తిరుపతిరావు చనిపోయిన నోకరాజు దండ్రు వీరబాబు గారిపట్టి శివ మన్యం వీరన్న దొర కరణం సతీష్ శేఖ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
जगम रामवर ग्राम अंत ना पेर अड़वा वेंकटेश्वर राव रात जो उपाध्यक्ष पनचे तेलुगुदेशम पार्टी मरी रात्रि पड़ वर्षा की गत कोक चला इबंध भरत करे वैर एवं उन्ई रामवर ग्राम में करण मुख्यमंत्री पोचा अपर वर्ग मरी तीगलू मतलब अग्नि आड़ पड़ने पैसा जरिए अगर महिला एवर महिंदा वी पुटे आ पैसा नीन परशी मरों मार मैं रेगल कल आगल मरी प्रमादा मरी अगर अग्नि रात जरिए आ पैस्थित संबंध लाइन मैन गई एल गई पे मैं लाइन मैन गई मैं दाने परशी यहमात्र पट्टी एंटे एई गई डी गई मेमोरा इवाल उद्देश्य तो योजना मैं डी आर्थिक डी आर्थिक बैठक जरिए मैं बैठ व मैं स्थाक एई गवर आईगार वी समस्या अति तक समय में अंत गंट व्यवधि में पूर्ति कम्मा मे एर्पड़ी मट इव जी मेट मे आये याट मे नम्मी रोजना इकडन विरमितुक मे राम ग्रमा की वेल्लिप जरूर सदर्भंगा एर्पड़ते कल इदे पैस्थिनी तीव्रतर मल्ल मे चाहूनी अदिकारे कार्यक्रम विरमित जरूर నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్ వాడకం నిత్యావసరం అయిన పరిస్థితుల్లో సైబర్ భద్రతపై అవగాహన ఎంతో అవసరమని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా అన్నారు. కాకినాడ జేఎన్టీయు ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సైబర్ భద్రత జాతీయ భద్రతపై జిల్లా పరిపాలనా యంత్రాంగం పోలీస్ శాఖ జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ విశ్వవిద్యాలయ సైబర్ భద్రత నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సైబర్ భద్రతకు అవసరమైన చర్యలను వివరించారు. 2018లో దాదాపు 2 లక్షల సైబర్ దాడి ఘటనలు నమోదు కాగా 2021లో ఈ సంఖ్య 14 లక్షలకు చేరిందని 2022లో మే వరకు చూస్తే ఈ సంఖ్య దాదాపు 7 లక్షలుగా ఉందని వెల్లడించారు. అమెరికా ఎఫ్బిఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం సైబర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగిస్తూ సైబర్ ప్రపంచంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2 నిమిషాల్లో మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేయడం, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని చోరీ చేయడం వంటి వాటిని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా నిపుణులు ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థి నవీన్ వివరించారు. ప్రధానంగా ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడుల గురించి వివరించారు. సోషల్ ఇంజనీరింగ్, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హనీ ట్రాప్, ఫిషింగ్ తదితర సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు, జేఎన్టీయు కాకినాడ ఉపకులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతిక కోర్సుల్లో ఉన్న విద్యార్థులు తమ నైపుణ్యాలను సైబర్ నేరాలను అడ్డుకునే విధానాల ఆవిష్కరణకు ఉపయోగించాలని సూచించారు. ఇందుకు హ్యాకాథాన్ వంటి ఛాలెంజ్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ను 9121211100 ఎక్కడికక్కడ ప్రదర్శించాలని, సైబర్ దాడి విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే తల్లిదండ్రులకు, దిశ పోలీస్ స్టేషన్కు, మహిళా పోలీసులకు, పోలీసులకు తదితరులకు తెలియజేయాలని అన్నారు. ఏవైనా మొబైల్ సందేశాలు అనుమానాస్పదంగా ఉంటే స్క్రీన్ షాట్ తీసి సైబర్ మిత్రకు పంపాలని సూచించారు. భవిష్యత్తులో సైబర్ నేరాలు మరింత పెనుముప్పుగా మారనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2023 చివరి నాటికి దేశంలో దాదాపు 10 లక్షల మంది సైబర్ భద్రతా నిపుణుల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ వెల్లడించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్, జేఎన్టీయు రిజిస్టర్ డాక్టర్ ఎస్ సుమలత, ఇంక్యుబేషన్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జేవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా ఇలా ఈవెంట్ జరిగినప్పుడు కూడా యూ షుడ్ రిపోర్ట్. యూ హ్యావ్ అ మహిళా పోలీస్, యూ హ్యావ్ అ సైబర్ మిత్ర నంబర్. ఇప్పుడే సైబర్ మిత్ర నంబర్ అందరికీ చెప్పడం జరిగింది, 9121211100.
So our number, please display it. I would request the VC to display it also in the college premises everywhere, so that our number, even if you put a WhatsApp, it's not a call. Even if you WhatsApp, నాకు ఇలా అలా జరిగింది అలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది దిస్ ఇస్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దాట్ వెంటనే సంబడి ఫ్రమ్ పోలీస్ విల్ కమ్ దే విల్ కాల్ యూ దే విల్ ఆస్క్ యువర్ ప్రాబ్లమ్ దానికి పరిష్కారానికి తప్పకుండా టైం పడుతుంది బికాస్ యాజ్ ఆల్రెడీ టోల్డ్ బై ఎస్పీ ఆల్సో దర్ ఇస్ నో స్టాండర్డ్ ఎస్ఓపి అండ్ ఇట్స్ అన్నోన్ ఎనమీ అక్కడ చేసిన అతను బీహార్లో ఉండొచ్చు జార్ఖండ్లో ఉండొచ్చు జమ్మూ కాశ్మీర్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సో వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఆ పులిస్ తో కోఆర్డినేట్ చేయడం అతను దొరకపోవడం ఇట్ ఈస్ అ బిగ్ ఎక్సర్సైజ్ బట్ స్టిల్ ఇఫ్ యూ రిపోర్టెడ్ ఏమవుతుంది దట్ పర్సన్ ఎప్పుడైనా 2-3 మంత్స్ తర్వాత ఆల్సో ఇఫ్ ఈస్ కాట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ విల్ బి సేఫ్ బికాస్ అల్వాట్ ఈ ఎవరెవరు చేస్తున్నారు ఈ యాక్టివిటీస్ ఈ క్రైమ్స్ వెనక ఎవరెవరు ఉన్నారు వాళ్ళు బిజినెస్ గా రన్ చేస్తున్నారు you would have seen some Netflix series also in this oka 2015 to 17 madhyalo there was one place jantara akkad nunchi lottaga grouping and racket prevent cheyadaniki you should always report whatever crime is happening always you should have at least one person with you both males and females nen cheptunna one person with whom you can share these kind of things one person with whom you can take this kind of help otherwise it is blackmailing laga aipothundi these kind of things me photos na daggara unnai nen blackmail chestanu idi chestanu mari paina paristhiti when the issue becomes very difficult appudu parents police daggara vastunnaru delay cheyakoddu deento eppudaina meeku ila cyber crime ala activity jariginappudu you should immediately tell if you are scared of police you have Disha దిశాను చెప్పండి మహిళా పోలీస్ కి చెప్పండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి యు ఆర్ ఆల్ యంగ్స్టర్స్ బట్ యువర్ పేరెంట్స్ ఆర్ హావ్ సీన్ ద వరల్డ్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఐదర్ యువర్ మదర్ ఆర్ యువర్ ఫాదర్ యూ షుడ్ ఆల్వేస్ కన్ఫైడ్ దే విల్ ఆల్వేస్ హెల్ప్ యూ సో ఆ రకంగా పరిస్థితి వస్తే యూ షుడ్ టేక్ ఇమిడియట్ యాక్షన్ ఎంత డ్యామేజ్ చేస్తున్న విషయాన్ని డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది యు ఆల్ నో రెగ్యులర్ ట్రెడిషనల్ క్రైమ్ దెన్ ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ విల్ బి దేర్ ఫర్ ఆల్ ది రెగ్యులర్ ట్రెడిషనల్ క్రైమ్ ఇఫ్ ఎనీ మర్డర్ టుక్ ప్లేస్ ఎవ్రీబడి నోస్ దట్ దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ దే విల్ గో అండ్ గివ్ ఎ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్ మెన్షనింగ్ అబౌట్ ది ఫ్యాక్ట్ దే నో అందులో ఒక వన్ అక్యూజ్డ్ విల్ బి దేర్ ఆర్ వన్ ఆర్ టు అక్యూజ్ అన్ఇడెంటిఫైడ్ అక్యూజ్ ఉన్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్టిగేషన్ విల్ బి ఫైండ్ అవుట్ అలాగే థెఫ్ట్ కేసెస్ రేప్ మర్డర్ ఎవ్రీథింగ్ ఫర్ ట్రెడిషనల్ క్రైమ్ దిస్ ఇస్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ దానికి ఎంత పెద్ద ఇబ్బంది ఉండదు విత్ రిగార్డ్ టు దిస్ సైబర్ క్రైమ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు టోటల్ అన్నోన్ ఎనిమీ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని టోటల్గా విఆర్ క్లూలెస్ బట్ డ్యామేజ్ విల్ బి ఫైనాన్షియల్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు ఎక్కడో రిమోట్ ప్లేస్ నుంచి జస్ట్ మనము సింపుల్ ఒక స్మార్ట్ ఫోన్ మనకు స్మార్ట్ ఫోన్ యొక్క మనం రాంగ్ హ్యాండ్లింగ్ వల్ల మన ఎంత ప్రైవసీ మన డేటా అంతా కూడా ఈ కెన్ స్నాచ్ అవే ప్రమాద్ సో దాన్ని మనం కంట్రోల్ చేస్తాను కొరకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి ఇంతకుముందు చాలా డీటెయిల్గా మనకు చెప్పడం జరిగింది ఇందులో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం తెలుసుకోవడం కంటే కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటాం అట్ ద సేమ్ టైం చాలామందికి మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ అండ్ అట్లీస్ట్ ఎస్పెషల్లీ విలేజ్ లెవెల్లో ఉన్న మెనీ పీపుల్కి మనం ఈ ఇన్ఫర్మేషన్ను ఈ అవేర్నెస్ను స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం షార్ట్ సెషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ మనం చేయలేకపోయాం బట్ కమింగ్ డేస్లో విల్ హ్యావ్ ఐ రిక్వెస్ట్ గారు విసి గారు అండ్ మూర్తి గారు ఆల్సో డీటెయిల్ వర్క్షాప్ అట్లీస్ట్ వీ కెన్ ప్లాన్ సో దట్ అట్లీస్ట్ మన థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అండ్ అదర్ పీపుల్ వీ కెన్ ఇన్వాల్వ్ అట్లీస్ట్ 1 డే సెషన్ ఉన్నప్పుడు ఇన్ డీటెయిల్ ఇంకా సో సమ్మర్ ఎక్స్పర్ట్స్ వీ కెన్ కాల్ అవేర్నెస్ కేర్ వర్క్షాప్ లాగా మనం కండక్ట్ చేస్తే ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే కమింగ్ డేస్లో దిస్ ట్రెడిషనల్ క్రైమ్ ఈజ్ నో మోర్ ఎ థ్రెట్ దిస్ వైట్ కలర్ ఆఫెన్సెస్ అండ్ సైబర్ క్రైమ్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ ఆస్పెక్ట్ కమింగ్ డేస్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి మనం ఇలా సైబర్
క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్ అందరినీ కూడా కౌంటర్ చేయాలంటే మనందరం యూనిఫైడ్ గా దీని గురించి పూర్తిగా అవగాహన తీసుకోవాలి అని ప్రికాషన్స్ తీసుకొని వి హావ్ టు ఫైట్ అగైన్స్ట్ దెం సో డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ డీటెయిల్ సెషన్ ఇన్ కమింగ్ డేస్ ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు అలాగే మన డిగ్రీస్ అందరూ వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ జిల్లాలో గృహ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి ఇంటి పట్టాలు పంపిణీ, లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ఇంకా అవసరమైన భూసేకరణ, కోర్టు కేసులు తదితర అంశాలపై శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ కృతికా శుక్లా జాయింట్ కలెక్టర్ ఇలాఖియాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమమైన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి లేఅవుట్లకు అవసరమైన భూసేకరణ పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని అన్నారు. ఇందుకు మండల స్థాయిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అన్నారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ, ఇంటి పట్టాల పంపిణీ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అరవింద్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఆంగ్ల బోధనా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రెడ్ క్రాస్లో విద్యార్థులు తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్లో రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియా చిన్నారులను అరవింద్ మాస్టర్ పలకరించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు ఆహ్వానం మేరకు 2019లో రెడ్ క్రాస్లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ సమయంలో రెడ్ క్రాస్ అందిస్తున్న సేవల్ని దగ్గరగా చూసిన తాను వాటి పట్ల ఆకర్షితుడయ్యానని అన్నారు. అప్పటి నుంచి రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం, ఆత్మబంధు తదితర సేవల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. తనతో పాటు తన విద్యార్థుల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్థుల్ని చేస్తున్నానని అన్నారు. తాను ఇంగ్లీష్ బోధించినంత కాలం రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. 40 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి దుర్గరాజు, సిబ్బంది భాష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను గత 36 సంవత్సరాలుగా కాకినాడలో ఆంగ్ల బోధన చేస్తున్నాను. ఎక్కడ కూడా బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చెప్పడం అనేది ఎప్పుడు జరగదు. అటువంటిది 2019లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు మీరు మా సంస్థకు వచ్చి ఆంగ్ల భాష పాలన వచ్చారు అడిగారు. ఆ 2019 డిసెంబర్ 23 నుండి 2020 ఫిబ్రవరి 29 జస్ట్ కరోనా వచ్చే ముందు వరకు 2 నెలల పాటు నేను రెడ్ క్రాస్ సొసైటీలో ఆంగ్ల బోధన చేశాను మహిళలకు. అది నా తొలి పరిచయం. అప్పటి నుంచి 2019 డిసెంబర్ 23 నుంచి నిరంతరం నాకు రెడ్ క్రాస్ సొసైటీతో అనుబంధం ఏర్పడింది. ఇది మాతృ సంస్థగా భావించి నేను రెగ్యులర్గా యాక్టివిటీస్ అన్నీ చురుగ్గా పాల్గొనడం జరుగుతున్నది. రక్త క్యాంపుల్లో, వృద్ధాశ్రమం యాక్టివిటీస్లో, ఆత్మబంధు కార్యక్రమాల్లో చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ముఖ్యంగా తలసేమియా పిల్లలకు వారు చేస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంపు అద్భుతం. నేను ప్రతి క్యాంపులోనే పాల్గొంటున్నాను. అదేవిధంగా వృద్ధాశ్రమం ఉంది రాయడపాలెంలో, అది ఇక్కడికి వెళ్తే ఆ ఆశ్రమాల్లో నేను కూడా చేరిపోవాలన్నంత ఆలోచన నాకు వచ్చింది. అంత బాగుంది. ఆత్మబంధు అని ఎవరన్నా ఒక అనాథగా చనిపోతే ఆ అనాథ శవాన్ని కూడా వెళ్ళి తీసుకెళ్ళి బాధ్యతాయుతంగా శ్మశానికి వెళ్ళి పూడ్చిపెట్టి రావడం జరుగుతుంది. ఆ ఆత్మబంధు కార్యక్రమం ముఖ్యంగా కరోనా సమయం అప్పుడు అద్భుతంగా సాగింది. ఇటువంటి మహత్తర కార్యక్రమాలు ఈ అద్వితీయమైన సంస్థ చేస్తున్నది కాబట్టి దీంతో ఇక్కడ సేవా కార్యక్రమాల్లో, ప్రతి కార్యక్రమాల్లో వీళ్ళంతవరకు నేను నిరంతరం పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా తలసేమియా కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ నా దగ్గరకు వచ్చిన ప్రతి బ్యాచ్ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇంత అద్భుతంగా సేవ అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి నా మనస్ఫూర్తి అభినందనలు. నేను జీవించినంతకాలం
నేను ఆంగ్ల బోధన చేస్తున్నంత కాలం నిరంతరము నా పాత్ర నేను మనస్ఫూర్తిగా వ్యవహరిస్తానని చురుగ్గా పాల్గొంటానని ఈ సందర్భంగా సమాజానికి నేను మనవి చేస్తున్నాను. వార్తలను ముఖ్య అంశాలు మరోసారి. ఉద్యోగ సాధన సమితి ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్. నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్ వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. జిల్లాలో గృహ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.